నమస్కారం డాక్టర్ జందాల శాస్త్రి గారు. సార్, పుట్టుమచ్చల గురించి అంటే జ్యోతిష శాస్త్రం రకరకాలుగా చెప్తుందని చెప్పేసి అంటూ ఉంటారు. అండ్ సైంటిఫిక్ రీజన్స్ కూడా వాటికి పుట్టుమచ్చలకు సంబంధించిన ఎక్కడ మనకి కనిపించవు అనమాట. అంటే ఇది చేస్తేనే ఈ విధంగా కలిసి వస్తుంది, అంటే ఇక్కడ ఉంటేనే పలానా చోటు ఉంటేనే అని. ఏంటి సార్, అంటే ఎక్కడెక్కడ ఉంటే ధనలాభం కలిసి వస్తుంది అంటారు, శుభ ఫలితాలు కలుగుతాయంటారు, లేదు అని అంటే ఎక్కడెక్కడ అసలు ఉండకూడదంటారు, అటు అమ్మాయిల వైపైనా కావచ్చు అబ్బాయిల వైపైనా కావచ్చు? నానా నాగరాజు, ప్రధంగా నా తల్లిదండ్రులకి గురుదేవులకు నమస్కరిస్తూ మన చక్కనిగా మన యొక్క వీడియోని అందులో ప్రధానంగా నువ్వు నేనే చేస్తుంటాం సార్. ఇంకెక్కడ నేను ఎక్కడ ఏ చేసింది లేదు, ఎవరితోటి కూడా లేదు, నువ్వు వెళ్ళగటం నేను చెప్పడమేనే జరుగుతున్నది. ప్రతి విషయం కూడాను కలంకుశంగా చెప్పడం అనేది కొంచెం నాకు ఉన్నటువంటి యోచన. నువ్వు అడిగినటువంటి పుట్టుమచ్చల శాస్త్రం అంటారు దాన్ని, కానీ జ్యోతిష శాస్త్రాన్ని నుంచి బాగా మా భక్తులు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం చెప్తున్నాయి కదా. జ్యోతిష శాస్త్రం అనుసరించే అస్త సాముద్రిక శాస్త్రం అనేది ఒకటి వచ్చింది. అస్త సాముద్రిక శాస్త్రం అనేది ఒకటి వచ్చింది, అంటే చేతి రేఖలను బట్టి చూసే పద్ధతి. ఆ తర్వాత వచ్చిందే ఈ పుట్టుమచ్చల శాస్త్రం. ఆ చేతిలో ఉన్నటువంటి కానివ్వండి, శరీరంలో కానివ్వండి, ఎక్కడైనా బాడీలో ఎక్కడ ఉండే దాని మీద వచ్చింది. తర్వాత బల్లు పడుట శాస్త్రం, అంటే బల్లి పైన పడితే ఏంటనేది, అదొక శాస్త్రం వచ్చింది. దాని తర్వాత శకుని శాస్త్రం, నువ్వు బయటికి పోయేటప్పుడు వాయిసం కాకులు ఎటు వచ్చినాయి, కుక్క ఎటు వచ్చింది, దాని మీద ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం ఉంది. తర్వాత ముఖారవింద శాస్త్రం, అంటే ఫేస్ రీడింగ్ అంటారు దాన్ని, ముఖారవింద శాస్త్రం. నీ దగ్గర ఏమీ లేదు, నొచ్చి కూర్చొని ఇనుగురించి చెప్పడం, అంటే నీ ఫేస్ని బట్టి, నీ ఫేస్ రేఖలని బట్టి చెప్పేదాన్ని ముఖారవింద శాస్త్రం అంటారు. ఓకే, దాని గురించి కూడా ఒకతరం నేను ఒక వీడియో చేసి చూపిస్తాను నీకు నేను. షూర్ షూర్, అద్భుతంగా అయినటువంటిది. ఇవన్నీ నువ్వు ఎప్పుడు కొంత అర్థంగానే తెలియని విషయాలు కూడా ఉంటాయి. తర్వాత అవయముల కదలిక శాస్త్రం, అవయములు కదలిక శాస్త్రం. దీని మీద ఒక పెద్ద బ్రహ్మాండమైన ఒక వీడియో చేద్దాం మనం. ఇవన్నీ నీకు వీడియో తర్వాత చేసేదాన్ని సరిప్పుడు ఒకటి అడిగావు కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్పానంటే నీకు, ఇవన్నీ ఎందుకు నువ్వు అడిగింది పుట్టుమచ్చలో ఇవన్నీ ఎందుకు గురుగారు అనుకోవాకు, ఇన్ని ఉన్నాయి అని చదువుదానికి చెప్పాను ఇక్కడంతే నేను. అలాగే కూడాను స్వప్న శాస్త్రం, అంటే కళలు, రాత్రిపూట కళలు వెళ్ళినప్పుడు ఏమంటుంది దాన్ని, స్వప్న స్వప్నం, స్వప్నం అంటే కళలు అని అర్థం అన్న శాస్త్రం. తర్వాత వచ్చింది హోరా శాస్త్రం, హోరా శాస్త్రం అనేది ఉంటుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఇవి చాలా శాస్త్రాలు ఈ జ్యోతిశాస్త్రం అనుసరించి అనుసంధానంతో వస్తాయి అన్నమాట. ప్రధానమైనటువంటి ఒక అంటే సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు అనేవాడు సత్యం, సైన్స్ రెండు కలిసి ఉండే సూర్యుడు. సూర్యుడు చుట్టూ ఎంత ఎన్ని ఉన్నాయి, ఎన్ని గ్రహదేవతలు తిరిగే ఉన్నాయి, ఎన్ని నక్షత్రాలు తిరిగే ఉన్నాయి, భూమి తిరిగేది ఉంది, ఎన్ని ఉన్నాయి అన్నట్టుగానే జ్యోతిష శాస్త్రం అనుసరించి వచ్చేటువంటి అద్భుతమైన ప్రక్రియలో ఇన్ని శాస్త్రాలు ఉన్నాయి. అందులో పుట్టుమచ్చల శాస్త్రం అనేది ఉన్నమాట వాస్తవం. అయితే దీంట్లో సైన్స్కు పుట్టుమచ్చలకున్నకి సంబంధం ఏందనేది ఇక్కడ ఒక మనం ప్రధాన అంశంగా తీసుకోవాలి. ఒక శరీరములో ఏదైనా కాను జెనెటిక్స్ లోపం వలనే మాత్రమే ఒక మచ్చ అనేది ఏర్పడుతుంది. ఇది కామన్ రీజన్. ఒక బుల్లి లాంటివి రావటం, ఒక చర్మం తెలుపుగా ఎక్కటం, అవునా? అవును సార్, అవును. నేను చెప్పిందంటే ఏమైనా ఇవ్వబడుతుందా? ఇవన్నీ కూడా శరీర అవయవంలో ఉన్నటువంటి కొన్ని లోపం వల్ల వస్తూ ఉంటాయి. నిజమే. అలాగే పుట్టుమచ్చలు కోకొల్లలు కూడా ఉండేవాళ్ళు ఉన్నారు శరీరంలో. కోకొల్లలు ఒకటి రెండు మూడు నాలుగు కాదు, 150 అట్లా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎక్కడ చూస్తే అక్కడ చిన్న మచ్చలు ఉన్నాయి. అవన్నీ కూడాను సైన్స్లో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి కొన్ని రకమైనటువంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల అవి వద్దానికి అవకాశం ఉంది. కానీ పుట్టుమచ్చలకు ఒక కలర్ ఉంది. పుట్టుమచ్చలు అంటే నువ్వు ఒంటి నిండా ఉన్న పుట్టుమచ్చలు పట్టుకునేదాన్ని ఏంటి గురువు గారు అంటే కుదరదు. ఇక్కడ పుట్టుమచ్చల శాస్త్రం తెలియాలంటే ఏదంటే పుట్టుమచ్చల యొక్క కలర్ని ఎదిరేయాలి. ఓకే, అసలు ఆ పుట్టుమచ్చట కలుగుదానికి వాస్తవ పరిస్థితికి ఆ మనిషికి ఉన్నటువంటి సైన్స్ విధానానికి జ్యోతిశాస్త్రంలో పుట్టుమచ్చల ఏమి చెప్పిందని తెలుసుకునేటువంటి తత్వం కలిగి ఉండాలి. అందులో మన పెద్దలు పురు మహర్షులు ఋషులు మన సనాతన ధర్మంలో కలిగినటువంటి మన పూర్వీకులు అష్టదిగ్భాగేన అంటే 8 భాగాలుగా ఉన్నటువంటి శరీరంలో
ఆయా స్థానములందు ఈ పుట్టు మచ్చ అంటే 8 స్థానముల యందు గనక బాడీలో 8 స్థానములో గనక ఆ కలర్ కలిగినటువంటిది. కలర్ అనే దగ్గరికి వచ్చేసరికి పుట్టు మచ్చలు జల్లగా కూడా నలుపులో ఉంటాయి. ఓకే, చాలా మంది నలుపు మీదనే మనం చూస్తుంటాం. అవును సార్, అవును, చాలా చాలా 100% అది ఒక అవగాహన ఉంటుంది నీకు. కానీ ఇది నేను చెప్పేటువంటి పుట్టు మచ్చలు నలుపులో ఉండకూడదు. నలుపులో ఉండేది కామన్, అది ఇది దీనికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇవి నలుపుని మించినటువంటిది ఎలా అని మీకు ఒక ఒక రకమైన విధానంగా తెలియజేయాలంటే, నువ్వు గింజ ప్రమాణము, నువ్వు గింజ కలిగినటువంటి కలర్ అనుకోండి. నువ్వు గింజల ముందు ఐడియా ఉంది కదా, నువ్వు నువ్వులు నువ్వులు ఎట్లుంటాయి, నల్ల నల్ల నువ్వులు అనేది ఉన్నాయి, అసలు కంప్లీట్గా నల్లగా ఉండేవి. మనం సహజ సిద్ధంగా వాడేటువంటి నువ్వులు ఎట్లుంటాయి, అటు నలుపు కాదు, ఇటు ఎరుపు కాదు, అవి అటు కాకుండా తేనె కలరు కలిగినటువంటి విధానంలో ఉంటాయి. అవునా? అవును. దీని గోమేధకము అని కూడా చెప్పబడుతుంది. ఏం చెప్తారు దాన్ని? గోమేధకము. మనం రాయి పెట్టుకుంటాం కానీ రత్నాలలోకి పోయినప్పుడు గోమేధక రత్నానికి సంబంధించిన ఆ కలరు కలిగి ఉన్నటువంటి గనక ఈ వడిగిన పుట్టు మచ్చలు గనక బాడీలో 8 ప్రాంతాల్లో గనక ఉంటే జరిగేటువంటి నష్టాలు ఏంటి, నీకు కష్టాలు ఏందనేది తెలియజేస్తాను నేను. సహజంగా 8 భాగాలు ఏందనేది ముందు మనం ఒక తర్వాత పరిశీలన చేసుకున్నాం. ప్రధానంగా కూడా ఎవరైనా కూడాను వీటన్నిటికీ కూడా ఆలోచించేది ఏంటంటే, ఓకే, ఎప్పుడు కూడాను ఎలమ చెంపపై, ఎలమ చెంపపై, అది స్త్రీ పురుష అనేది అక్కడ నీకేమీ సంబంధం లేదన్నమాట. ఎలమ చెంపపై పుట్టుమచ్చ ఒకటి, 8 భాగాలను ముందు ఒక్కొక్క భాగాన్ని చెప్పుకొస్తున్నా. పెదాలపై పైభాగం, మల కింద భాగం, 2 భాగాల్లో కూడా ఉంటుంది. ఆ తర్వాత అరచేతిలో పుట్టుమచ్చ అంటే ఇదిగో ఇట్లా అంటే నాకు నాకే ఉంది చూపిస్తున్నాను ఇక్కడ నేను. ఎవరిదాకా ఇందుకు ముందు పుట్టుమచ్చ శాస్త్రానికి వచ్చారని నా దగ్గరికి వచ్చాను. తర్వాత చూపుడు వేలు, ఇది చూపుడు వేలు అంటారు కదా, ఈ చూపుడు వేలుకును ఈ బ్రొటీన్ వేలుకి, ఈ చూపుడు ఈల మధ్య ఉండేటువంటి పుట్టుమచ్చ, ఈ రెండింటి కలిపేటువంటి పుట్టుమచ్చ ఉంటుంది ఒక పద్ధతి. చూపుడు ఏదైనా చూసుకుంటున్నావు నీకు ఉంటుందనే. తర్వాత తర్వాత అరచేతికి ఈను ఉంగరపు వేలు మధ్య, ఉంగరపు వేలు అంటే ఐడియా ఉంది కదా, ఉంగరపు వేలు అంటే ఇదనమాట, ఈ అరచేటి ఇది, దీని మధ్య ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడ పోయిన దాంట్లో ఉండేటువంటి ఒక ఉదానికి దగ్గర. అలాగే కనుబొమ్మలు, అలాగే కూడా కుడి ఎడమ భాగాలు, కనుబొమ్మలు అంటే ఇవి, వీటి మీద కుడి పక్క ఎడమ పక్క ఉంటే ఎలా ఉంటుంది. ఇలాంక రకరకాలుగా ఉన్నాయి, ఎడమ ఖాళీ మీద కూడాను ఒకటి ఉంటుంది అనమాట. ఇట్లా ప్రధానంగా ఈ 8 తీసుకుంటారు. ఈ 8 వల్ల కలిగేటువంటి లాభ నష్టాల మీద మనం ఒక శాస్త్ర ప్రమాణం ఉంది. దానికే ఇందాక నేను ఇదంతా కూడాను స్వధారణ అంతా చెప్పిందంటే, బాబు ఇన్ని రకాల శాస్త్రాలు ఉన్నాయి, దాంట్లో పుట్టుమచ్చలు ఎన్నో రకాల జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయి, అవన్నీ పట్టుకుంటే కుదరదు, కలర్ ఈ రకంగా ఉంటుంది, ఇవి సంఖ కింద ఎడమ సంఖ కింద ఉన్నా కూడా ఒక పుట్టుమచ్చలు ఇబ్బంది. ఓకే, వీటికి శుభం జరిగేదాన్ని కూడా పుట్టుమచ్చలు ఉన్నాయి. మళ్ళా ఇది అచ్చం. ఇప్పుడు ఈ 8 భాగాల్లో ఉన్నటువంటి పుట్టుమచ్చల వల్ల లాభం అంటారా నష్టం అంటారా? వీటిలో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ చేతిలో ఉన్నటువంటి పుట్టుమచ్చ వల్ల ఏముందంటే, ఎల్లవేళలా కూడా ఎవరికైనా సరే పెట్టగలిగే శక్తి ఇచ్చేటువంటి ఈ దీనికి ఉంటుంది. దీనికి దీని ఒక అక్షయ పాత్ర అని చెప్పుకోవచ్చు ఒక మాటతోటి, అంటే ధనలాభం ఉంటుంది. దాని గురించి ఎక్కడ కూడా మనం నెగటివ్ ఆలోచించి మళ్ళీ సంఖ కింద అని చెప్పాను చూసావు, ఎడమ సంఖ కింద ఈ ఎరుపు కలగల ఉందంటే నీవు ఎంత గంగరగోళం పెట్టినా కూడాను ఆ ధనప్రాప్తిని చెందడానికి కష్టం. ఎట్లా, ఏ విధంగా చెప్తారు సార్? అసలు ఇది అసలు సమస్య ఎక్కడ వస్తుంది, ఇక్కడ ఎట్లా చెప్తారు అనే దగ్గరికి మనం పోయినప్పుడు మళ్ళా నువ్వు తిరిగి జ్యోతిశాస్త్రంలోకి వెళ్ళాలి. ఓకే, ఎందుకు వెళ్ళాలి జ్యోతిశాస్త్రం అంటే, ఈ యొక్క సర్వాంగములన్నిటికీ కూడా ఆధారం జ్యోతిశాస్త్రం మీద ఆధారపడింది. ఇక్కడ ఆ యొక్క భాగానికి ఎవరు అధిపతి అనేది చూసుకోవాలి. ఓకే, ఈ భుజ భాగం మొత్తానికి కుజుడు అధిపతి. కుజుడు అధిపతి అంటే ఎవరు, రుణగ్రస్తుడు అని పేరు. అక్కడ ఆ మచ్చ వచ్చిందంటే దానికి సూచించింది అన్నమాట, పోలే నాయన ఒప్పుడు బాలతో జాగ్రత్త ఉండమని, ఎవరికైనా ఇవ్వడమో ఉన్న జారి చేసుకోమని, ఏమాత్రం నీ కాకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరిలో పెట్టుకొని జారి చేసుకోమని చెప్పేదానికి సూచనలు ఇవన్నీ. ఇవి ఏది తప్పని మనే అభిప్రాయపడాల్సిన అవసరం లేదు, మనకు సూచనలు అంటారు. అట్టనే ఖాళీ ఎడమ భాగంలో కనుక ఖాళీ కనుక కనుక పుట్టుమచ్చ కనుక కనపడిందంటే
అదే మనం మన వాళ్ళు అంటారు మరి ఇవి కాళ్ళకి ఏదో చక్రాలు ఉన్నట్టు ఉన్నారా, ఏ పొడు త్రిచక్ర వాళ్ళు తిరుగుతానే ఉంటాడు వీడికి, ఎక్కడైనా స్టాండ్గా ఉండలేడా అంటుంటారు. ఐడియా ఉందా పెద్దవాళ్ళు మనకు ఉంటారు ఈ కాళ్ళకి ఏం చక్రాలు ఉన్నాయి, ఎవరో పొద్దు గుగ్గు తిరుగుతుంటావు ఎక్కడ ఉండవా కదలకుండా అవునవును అంటారు అంటారా అంటారు. అలాంటి పరిస్థితి వస్తుంది అక్కడ. అట్లా తిరిగినప్పుడు ఏమవుతుంది, ఇక వాడు చేసేది ఎక్కడ, డబ్బులు వచ్చేది ఎక్కడ చెప్పు. వాడు నిలబడి చేసేది ఎక్కడ, చేసేది ఏదో అనవసరం అనవసరిగా నిద్రలేసి బజారు నెంబర్ 4 బజార్లు తిరిగి వచ్చాడు పండేసుకొని హ్యాపీగా, ఇంకా ఆయన ఏం పని చేస్తాడు, ఏం డబ్బులు వస్తాయి, అదే అక్కడ ఇబ్బంది కలిగించేదానికి అవకాశం వస్తుంది. అర్థమైందా నీకు? అలాగనే కనుబొమ్మల మీద కూడా చెప్పాను కదా, ఈ రెండు కనుబొమ్మల మీద ఉన్నది. ఎప్పుడైనా స్త్రీకి కానీ పురుషుడు కానీ ఈ కనుబొమ్మకు ఇట్లా ఈ రెప్ప ఈ కనుబొమ్మ అంటే దీన్నే అంటారు. కింద భాగంలో ఒక పద్ధతి ఉంటుంది, పై భాగంలో ఒక పద్ధతి ఉంటుందండి. కింద భాగంలో ఘనంగా స్త్రీ పురుషులు ఎవరికి ఉన్నా కూడాను కొంచెం ఇబ్బందినే కలిగిస్తుంది. అంటే ఇబ్బంది కలిగిస్తుంది ఏంటంటే, సహజ సిద్ధంగానే వాళ్ళ చూపు కానీ వల్ల కానివ్వండి, నష్టపోవడం కానీ ఇలాంటివి కొన్ని సమస్యలు వచ్చింది. అదే పైభాగం ఉందనుకో వచ్చస్సు పెంచుతుంది. ఓకే, మనిషి వాడు నల్లంగా ఉన్నాడా తెలంగా ఉన్నాడా ఎర్రంగా ఉన్నాడా అనేది కాదు, వాడిని ఎవరు చూసినా కూడా ఆకర్షితులు ఏమన్నా అనగా రా అంటాను. ఇప్పుడు నేను పిలిచినాడు కానీ అందరు తలవారు పిలుస్తుంటారు, అందరు నేను పిలుస్తుంటారు కదా, అట్లా అందరు పిలుస్తారు అందరినీ కూడా. అట్లా దానికి ఆ శక్తి ఉంది అనమాట ఈ యొక్క భాగాల మీద వచ్చినప్పుడు. ఓకే, ఇక చెంప మీద, ఎడమ చెంప మీద అనేది ఒక చిన్న పాయింట్ ఉంది దీంట్లో. ఎడమ చెంప మీద ఉన్నప్పుడు ఇక్కడ ఏ స్త్రీకైనా ఏ పురుషుడికైనా ఉంటే నష్టం అనే చిన్న అభిప్రాయపడతా కానీ పొరపాటు ఆలోచన ఖచ్చితంగా కూడా స్త్రీమూర్తికి చూడు. ఈ చెంప మీద కనుక చిన్న పుట్టుమచ్చు చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది స్త్రీ పురుషులు ఎవరైనా సరే. మనం వివాహ ప్రక్రియలో కూడా ఒక మచ్చ పుట్టుమచ్చ గురించి పెడుతున్నాం, దేని పెడతాం అమ్మాయికి, అప్పుడు దాకా ఉన్న అమ్మాయి అందానికి ఎవరైనా దిష్టి దగ్గర కూడా ఉండమని, ఇదే దిష్టి దగ్గర కూడా ఉంటారు. ఎందుకు అమ్మాయికి పెడాలి పుట్టుమచ్చ పని, అక్కడ ఎందుకండి చుక్క ఎందుకండి, వాళ్ళకి అద్భుతంగా కూడాను ఈ నామజంత కూడా మేకప్పులు పేకప్పులు ఇవన్నీ ఉంటాయి కదా, బ్రహ్మాండంగా కూడాను చేస్తారు కదా. అంత చేసిన తర్వాత కూడా ఆ ఒక్కటి ఎవరైనా పెద్ద ముత్త ఏదో చక్కగా సహజం చెప్పేదో ఒక చిన్న చెప్ప ఎంత అందంగా అమ్మ అమ్మాయి అని చెప్పి చేతులు పెట్టి ఇట్లా ఇడుస్తారు. అవునా? అవును. దేనికోసం అంత అందంగా తయారైనటువంటి ఆ అమ్మాయి ఆ సమయంలో వచ్చినప్పుడు ఎంతోమంది చూస్తారు కాబట్టి వాళ్ళ కళ్ళ రేసించి వచ్చేటువంటి ప్రభావం ఈ కుటుంబం మీద ఎక్కడ పడుతున్న ఉద్దేశంతో పెడతారు ఆ పుట్టుమచ్చవాలు ఇవన్నీ పోతాయి. ఓకే, కానీ అది ఆ పుట్టుమచ్చు ఉంటే మీకు నష్టం కష్టం అనేది కొంచెం ఇబ్బందులు మాటలు అంటున్నారు. నా అనుభవంలో నేను శోధించిన ఎందుకు మీరు చెప్పిన ప్లేస్లో కొంతమందికి ఉండకపోవచ్చు, అంటే మీరు చెప్పిన ప్లేసులు కాకుండా వేరే ప్లేసుల్లో కనుక్కుంటే మరి నష్టం అని అనుకోవచ్చా? దాని నుంచి దీంట్లో రెండు రకాలుగా ఆలోచించాలి నాగరాజు గారు. జెనటిక్ ప్రాబ్లమ్స్తో కనుక తయారైనటువంటి నల్ల మచ్చలు పుట్టిన ఉన్నా లాభం లేదు నష్టం లేదు అది 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 మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. 50-100 మచ్చలు ఉన్నాయనుకోండి అదేది అది అందుకే ఇందాక చెప్పాను నేను సైంటిఫిక్ రీజన్ ప్రకారంగా అలా మచ్చలు ఉన్న వాటికి సంబంధం లేదు. దైవికంగా శాస్త్రానుసరించి జ్యోతిష శాస్త్రానుసరించి నేను చెప్పినటువంటి ప్లేస్లో కాకుండా విడి ప్లేస్లో అయినా సరే అదే కలర్ కలిగి ఉన్నప్పుడు ఒక్కొక్క అదృష్టం ఉన్నదానికి అవకాశం ఉన్నది. అదే నాభి దగ్గర వచ్చేదాన్ని ఒక కంఠస్వరంలో వాడు మాట్లాడింది కూడాను అద్భుతంగా కూడాను వినసొంపుగా ఎవరైనా సరే కూడాను అతని యొక్క మాట కటువు అనేది లేకుండా చేసే శక్తి ఇస్తుంది, అది సూచన చేస్తుంది. అట్లా ఇందాక చెప్పాను ఈ చేతిలో ఉన్నప్పుడు ఎంత ఏదైతే దుర్యోధనుడుకి ఇక్కడ ఒక మాటకి తప్పనిసరి చెప్పాల్సి వస్తుంది, ఇది భారతంలో జరిగిన విషయం అన్నమాట. ఓకే సార్, ఓకే చెప్పండి. ఆ భారతంలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు అడిగాడు అశ్వమేధం ఏం చేస్తుంటే, బావా మనం అంత డబ్బు తీవించాలి ఇంతమంది ధనం చూస్తాం ఎట్లా చేయాలి ఎవరు చేయాలి ఎట్లా ఎంతమంది కానీ కానుకలు ఇవ్వాలి కదా అని అంటాడు కృష్ణుని కదా అడిగే ధర్మరాజు. నెలకి నీవేం అధైర్యపడకు బావా వస్తున్నాడు కదా మీ సోదరుడు దుర్యోధనుడు పట్టం ఆయన పట్టిమాను. అదే అంత బావా దుర్యోధనుడు పెట్టిమంటావు వాళ్ళు రారాజు అసలు ఇంకేమో చూస్తే నా దగ్గర ఉన్న కానుకలు రెండు రోజులు కూడా పక్క వాళ్ళకి ఇచ్చేస్తాడు తర్వాత నా పరిస్థితి ఏది మూడు వాడికి ఏమి ఇవ్వాలని అడుగుతాడు పాపం ధర్మరాజు. నీకు తెలియదు బావా అది నువ్వు చెయ్యని తర్వాత చూస్తాను అంటే ధర్మరాజు ఇచ్చే గురించి వస్తూనే ఉంటుంది. ఓకే, ఇచ్చే గురించి వస్తూనే ఉంటుంది అక్షయం మనం తరగదిగా అది ఎట్టు వస్తుందని సెకండరీ వారం అది ఊరకనే వస్తుందా డబ్బులు ఇస్తే వస్తుందా పక్క వాళ్ళు ఇచ్చిస్తే వస్తున్నాను వచ్చిస్తాడు అంతే పక్కోళ్ళు వచ్చిస్తారండి. ఇప్పుడు నీకు ఒక చిన్న ఇబ్బంది వస్తుంది గమనించండి, ఒక వివాహం పెట్టుకుంటావు అప్పుడు దగ్గర ఒక 10 పైసలు బిల్లు ఉండదు
ఒక వివాహం పెట్టగానే పక్క వాళ్ళు స్నేహితులు ఇతరులు వచ్చి ఏమైనా ఏదో వివాహం పెట్టడం సరేరా ఇది 10,000 దగ్గర నుంచి మరి అనేవాళ్ళు ఉన్నారు. అందుకనే కక్కొచ్చిన కళ్యాణం వచ్చింది ఆగదన్నారు. అర్థమైందా? పెద్దల మాటలు మనం శుద్ధిగా ఆలోచించడానికి ప్రయత్నించండి. శుభం చేయడానికి అవకాశం ఉంది. కొన్ని పుట్టుమచ్చలు నష్టం జరిగించినా కూడా కొన్ని పుట్టుమచ్చల వల్ల అద్భుతమైన ప్రక్రియ జరిగే అవకాశం ఉన్నాయి. అది కలరు, దానికున్న గుణము, స్థితి, జ్యోతిష్యం ఇవన్నిటి కూడా చూడించుకున్నప్పుడు దాని శక్తి అనేది మీకు తిరగడానికి అవకాశం వస్తుంది. కనుక ఇప్పుడు నేను చెప్పిన పుట్టుమచ్చల వల్ల కొన్ని నష్టాలు, కొన్ని మంచి అని చెప్పాను. అలా ఇంకా కొన్ని పుట్టుమచ్చలు ఉంటాయి. నాభి దగ్గర పుట్టుమచ్చని ఉంటుంది, తర్వాత మోకాల మీద పుట్టుమచ్చ ఉంటుంది, తొడ మీద పుట్టుమచ్చ ఉంటుంది, ఈపును పుట్టుమచ్చ ఉంటుంది. ఎన్ని ఉన్నాయినైనా అవి ఉండేటువంటి కలరు కానివ్వండి, దానికి ఉండేటువంటి విధానం కానివ్వండి, ఇవన్నీ జ్యోతిష్యానికి అనుసంధానమై ఉండి కాబట్టి గురువుని సంప్రదించి దాని సరైన విషయం తెలుసుకొని దానివల్ల లబ్ధిని ఎలా సాధించాలి అని కనుక తెలుసుకునే ప్రయత్నిస్తే దానికి ఇంకప్పుడు లగ్నం కానివ్వండి, రాశి కానివ్వండి, రాజు కుండలం కానివ్వండి, దానికి చేయాల్సినటువంటి విధి విధానాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను వాళ్ళకి తెలియజేయడానికి అవకాశం కలదు. కనుక అది తెలుసుకొని ముందుకు పోతే మా భక్తులకి సంపూర్ణమైన సుఖాన్ని పొందుతారని నేను మనస్ఫూర్తిగా కూడాను ఆశీర్వదిస్తూ నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.